వేమునవాడ సీఏటీయు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వేమునవాడ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ పక్షాన స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో వేమునవాడ టెంపుల్ కు మాజీ సీఎం కేసీఆర్ 100 కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పడం అనేది జరిగిందని, ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేమునవాడ పట్టణం మీద అభివృద్ది మీద దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యురాలు జవాజీ విమల, ముక్తికాంత అశోక్, గురజాల శ్రీధర్, రామంచ అశోక్, మల్లార ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నాడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ముందస్తుగా వారికి స్వాగతం తెలపడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వేమునవాడ ప్రాంతంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వేమునవాడ నియోజకవర్గానికి ఎంచుకుని వేమునవాడ ముఖ్యంగా పట్టణ కేంద్రం లోపల అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో కూడా వేమునవాడను ముందస్తులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టి తేవడం జరుగుతుంది. వేమునవాడ నియోజకవర్గము పూర్తి ఒక 10-15 సంవత్సరాల నుంచి పూర్తి వెనుకబాటు పోయిన పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వము 10 ఏళ్ల కాలంలో వేములవాడకు ఏమీ చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి టెంపులు వెనుకబాటులో ఉంది కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు ఈ వేములవాడ పట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పథంలో నడిపించాలని మేము సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.